ఇంటిలో కర్పూరం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు. దేవుని పూజలో కర్పూరం వెలిగించడంలో గల ఆంతర్యం ఏమిటి? కర్పూరంతో మనకు కలుగు లాభాలేమిటి? దేవుళ్లకు పూజ చేసే విషయానికి వస్తే దీపం, అగరబత్తి వెలిగించడం, కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే. అయితే మన పూర్వీకులు చెప్పిన ఏ ఆచారం వెనుకైనా శాస్త్రీయ కారణాలు ఉంటాయి. పూజా సమయంలో వెలిగించే హారతి కర్పూరం వెనుక కూడా కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్పూరం వాసనను స్వర్గానికి చెందినదిగా అభివర్ణిస్తారు. దీన్ని మండిస్తే ఎలాంటి బూడిద రాకుండా పూర్తిగా మండిపోతుంది. కనుక దీన్ని దేవుళ్లకు పూజలు చేయడంలో వినియోగిస్తారు. కర్పూరాన్ని వెలిగించడం వల్ల దాని చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఈ క్రమంలో ఆ ఎనర్జీ అంతా మనలోకి వెళ్ళి మనకు అంతా మంచే జరుగుతుందట. సినామోమం కంఫోరా అనే వృక్షం నుంచి తీసే పదార్థంతో కర్పూరం తయారు చేస్తారు. దీని నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. కర్పూరాన్ని వెలిగించడం వల్ల వచ్చే పొగతో ఆస్తుమా, టైఫాయిడ్, తట్టు, ఆందోళన, తత్తరపాటు, హిస్టీరియా, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తొలగిపోతాయి. హారతి పొగ వల్ల చుట్టూ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, క్రిములు, వైరస్లు నాశనమవుతాయి. అంతేకాకుండా దీని నుంచి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కర్పూరాన్ని వెలిగిస్తే అది ఎలాగైతే పూర్తిగా మండిపోతుందో అలాగే దానికి ఎదురుగా నిలబడి పూజ చేసిన వారిలో ఉన్న ఈగో కూడా అలాగే మండిపోతుందని అంటారు. ఈ క్రమంలో అలాంటి వారు పరిశుద్ధులవుతారు. అంతేకాకుండా ఈ కర్పూరంతో మన ఆరోగ్య సమస్యలు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి చిట్కా, కర్పూరం దగ్గుని నివారిస్తుంది. ముక్కు దిబ్బడ, జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరంను ఉపయోగించడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకులు జలుబు, దగ్గు, మెడిసినల్ రబ్స్లో కర్పూరాన్ని తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. ఒక చుక్క కర్పూరం పొడిని ఒక టీ స్పూన్ బాదం నూనెతో మిక్స్ చేసి ఛాతీకి రుద్దడం వల్ల ఎఫెక్టివ్గా రిజల్ట్ను అందిస్తుంది. ఇక రెండవ చిట్కా, మొటిమలను నివారిస్తుంది. మొటిమల నివారణకు సెలూన్లకు వెళ్లడానికి బదులుగా ఈ ఎఫెక్టివ్ మార్గాన్ని ఎంపిక చేసుకోండి. ఇది బ్రేక్అవుట్స్ను నివారిస్తుంది, తర్వాత మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండడం వల్ల వాపు తగ్గించి చర్మం కందకుండా రక్షిస్తుంది. ఒక టీ స్పూన్ కర్పూరం నూనెను ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు. మూడవ చిట్కా, పగుళ్లను తగ్గిస్తుంది. చర్మంలో పగుళ్ళు సహజం. ముఖ్యంగా జ్వరం, జలుబు వచ్చినప్పుడు పగుళ్ళు సహజంగా ఏర్పడుతుంటాయి. ఇవి చాలా బాధాకరంగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కర్పూరం కోల్డ్ సోర్ను ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తుంది. ఇది తాత్కాలికంగా నొప్పి మరియు దురదను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది వాపును తగ్గిస్తుంది. ఇది ఒక టీ స్పూన్ కర్పూరం, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను మిక్స్ చేసి అప్లై చేయాలి. నాలుగవ చిట్కా, పాదాల పగుళ్ళను నివారిస్తుంది. పాదాల పగుళ్ళు చాలా సాధారణ సమస్య. ఉరుకుల పరుగుల జీవన శైలి, పాదాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది. కర్పూరం ఈ సమస్యకు స్వస్తి చెబుతుంది. పాదాల పగుళ్ళను తగ్గించడంతో పాటు నొప్పి మరియు పగుళ్లను నివారిస్తుంది. కర్పూరంను వార్మ్ వాటర్లో వేసి మీ పాదాలను అందులో డిప్ చేసి కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి మంచి నీటితో శుభ్రం చేసి తుడుచుకోవాలి. ఇక ఐదవ చిట్కా, కీటకాలు మరియు దోమలను నాశనం చేస్తుంది. కర్పూరం ఎసెన్షియల్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మానవులకు ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కీటకాలను, దోమలను నివారిస్తుంది. గాలిలో నీటి ద్వారా వ్యాధులను వ్యాపింపజేసే దోమలను, కీటకాలను నివారిస్తుంది. ఇందులో ఉండే ఘాటైన వాసన దోమలను, కీటకాలను నాశనం చేస్తుంది. కర్పూరం వాడటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. కర్పూరం ఇంజెక్షన్ రూపంలో తీసుకోకూడదు. ఇంజెక్షన్ రూపంలో కర్పూరం వాడటం మంచి పద్ధతి కాదు. అలాగే నోటి ద్వారా కర్పూరం తీసుకోకూడదు. కర్పూరంను చర్మానికి అప్లై చేసి ఎక్కువ సమయం ఉంచకూడదు, లేదంటే మరింత డ్యామేజ్ అవుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కర్పూరం వాడకూడదు. పిల్లల ఆరోగ్యానికి హానికరం. పిల్లలకు ఎక్కువ కర్పూరంను వాడకూడదు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆ వస్తువును ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి, అంతే.